శ్రీ గురుభ్యో నమః తెలుగు ఎక్స్‌ప్రెస్ వీక్షకులకి శుభ స్వాగతం ఈ వీడియోలో మీ అందరికీ అసలు తెలుగు ఎక్స్‌ప్రెస్ ఛానల్ ని నేను ఎందుకు ప్రారంభించానో మీ అందరికీ ఆల్్రెడీ చెప్పాను ఏదో కారణంతోటి నేను స్టార్ట్ చేశాను చిన్న చిన్న కారణాలు ఏదో ఒక కవిత రాశాను ఆ కవిత రాశాను కాబట్టి తెలుగు ఎక్స్‌ప్రెస్ ఛానల్ ని స్టార్ట్ చేశాను గడపడి చేసాను అది హైలైట్ అయ్యింది కాబట్టి దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను తర్వాత వంటలు పెట్టాను తర్వాత హిందీ లెసన్స్ పెట్టాను एदो अला अभी पेकूना का दिन वाल उपयोगमेंटी अने आलोचन वे दिन वाल अमौंटू एमी रा चानेल्स वाले लाभमे एमी ले यूट्यूब वाल मर नाटी एनक अने आलोचन ना कल अब अद्भुतम आलोचन वाली इपड़ भगवंत की संबंधी पड़दा कहीं पुण्यम मन को मैं एदना पनी चाहूं आ पनी चेदो साटिस्फाशन मन की दीन वाल उपयोग उ मैं ये पनना चेयल కాబట్టి నాకు భగవంతుడికి సంబంధించినవి పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది ఎందుకంటే ఈ కడికాలంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతోటి సతమతం అవుతున్నారు ఫైనాన్షియల్ గా గాని ముఖ్యంగా ఆరోగ్యపరంగా గాని చాలా సమస్యలు పడుతూ ఉన్నారు మరి అలాంటి వారందరిని భగవంతునికి దగ్గర చేయాలి భగవంతుడి గురించి ఆలోచించాలి భగవన్ నామ స్మరణ చేయాలి ఇలా భగవంతుడి గురించి ప్రచారం చేసినందువల్ల మన మనసుకి తృప్తి వస్తుంది తృప్తిగా ఉంటుంది నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనిపిస్తుంది కాబట్టి పూజలవి నేనే చేస్తాను నోములు గాని వ్రతాలు గాని ఇంట్లో నేను వరకు నా మటుకు నేను చేసుకుంటాను మరి మిగతా వాళ్ళు కూడా ఆచరిస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపిస్తుంది అందుకనే మన తెలుగు ఎక్స్‌ప్రెస్ ఛానల్ లో ఎక్కువగా భక్తికి సంబంధించినవి నేను వెళ్ళే పుణ్యక్షేత్రాలు అవన్నీ పెడతానని మీకు ఆల్్రెడీ ముందే చెప్పాను పుణ్యక్షేత్రాలు దేవుడికి సంబంధించినవి పండగలు ఆచరించే నోములు వ్రతాలు వీటి గురించి నేను ఎక్కువగా పెట్టదలుచుకున్నాను అలాగే మనకి లేచినప్పటి నుంచి పూజ దగ్గర కూర్చున్నామంటే ఎన్ని సందేహాలు ఆ సందేహాలు అయితే ఇక మనం చెప్పలేం అన్ని సందేహాలు మనలో కలుగుతూ ఉంటాయి పాలు వెలిగిస్తాం దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి ఇలా ఎన్నో ఒకటి కాదు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా సందేహాలన్నీ నేను తెలుసుకొని మీ అందరితో కూడా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీకు ఎవరికైనా ధర్మ సందేహాలు కలిగితే ధర్మబద్ధమైన సందేహాలు సందేహాలగానే ఏవో రకరకాల సందేహాలు పెట్టకండి ధర్మబద్ధమైన సందేహాలు మన నిత్య జీవితంలో జరిగే భగవంతుడికి సంబంధించిన ఆధ్యాత్మికతకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే ఫోన్ నంబర్ గాని వాట్సాప్ నంబర్ గాని తెలిసిన వాళ్ళు ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని చెప్తే నేను ఆ దానికి సందేహాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలిసేలా చేయడానికి ప్రయత్నం చేస్తాను మీలో ఉన్న సందేహాలను తీర్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మీ అందరికీ ఒక ఆలోచన రావచ్చు ఇదంతా ఈమె ఎందుకు చేస్తుందని మీకు ఆల్రెడీ ముందే చెప్పాను ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి నేను ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు ఏదో ఒకటి చేయాలి అది 10 మందికి ఉపయోగపడాలి నాకు ఉపయోగపడాలి అలాగే నాతో పాటు 10 మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఇవి చేసినందువల్ల మీకేం ఉపయోగం అని అంటారేమో నేను ఒక దక్షిణామూర్తి వీడియో చేశాను ఈ మధ్య మీరందరూ చూసే ఉంటారు దక్షిణామూర్తి దక్షిణామూర్తి 100 సార్లు ఆ శివుణ్ణి పరమశివుణ్ణి నేను తలచాను దానివల్ల నాకు ఉపయోగమే కదా మన కి త్రివర దశల్లో ఉపయోగపడేది మనం చేసే మంచి పని మనం చేసే పుణ్యమే మనకి తోడుగా ఉంటుంది అలాగే ఇక నుంచి మన తెలుగు ఎక్స్‌ప్రెస్ ఛానల్ లో పురాణం క్విజ్ ప్రతి ఆదివారం 5 గంటలకి లైవ్ లో కూడా వస్తుంది ఈ క్విజ్ ఎందుకంటే ప్రతి వాళ్ళలో భక్తి భావాన్ని పెంచాలి పురాణ సంబంధమైన విషయాలు కొన్నైనా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ క్విజ్ ని కూడా నేను స్టార్ట్ చేశాను అలాగే మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను ఇప్పుడు మర్చిపోతున్నారు అందరూ ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ అయిపోయింది పాశ్చాత్య దేశాల ప్రభావం కాని వాటి వల్ల మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మర్చిపోతున్నాం పండగలు అసలు ఏ ఏ పండగ ఉంటున్నావో ఏవో కూడా ఇప్పుడు పిల్లలకి తెలియదు ఆ పండగకి ఏం చేస్తారో తెలియదు అట్ల తద్దంటే ఏమీ తెలియదు సంక్రాంతి పండగకి గొబ్బిళ్ళు పెట్టడం అంటే ఏమీ తెలియదు అలా జరుగుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే పాశ్చాత్య దేశాల ప్రభావం విదేశాల మీద మోజుతో చాలామంది ఫారిన్లకు వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళిపోవాలి వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి మనం అలా ఉండాలి అన్న ఉద్దేశంతో మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను మనం దూరం చేసుకుంటున్నాం మనం హిందూ దేశంలో పుట్టాం చక్కగా మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి మన తరతరాలకి మన పిల్లలందరికీ కూడా మన సాంప్రదాయాలను పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి అన్న ఆశతోటి నేను మన తెలుగు ఎక్స్‌ప్రెస్ ఛానల్ ని కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి మీరంతా కూడా నేను చేసే పనికి సహకరిస్తారని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు శుభం పూయ సర్వే జన సుఖినో భవంతు ఆగండి ఆగండి మన తెలుగు ఎక్స్‌ప్రెస్ ఛానల్ లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి అలా చేసినందువల్ల మా లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగానే అందుతాయి